విజయనగరం పట్టణ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఇతర అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ, విజయనగరంకు విలక్షణమైన గుర్తింపు ఉంది. ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను స్వాగతిస్తారు. 2013లో జిల్లాలు ఏకగ్రీవాలు తక్కువ, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం. ఎన్నికల సంఘం విస్తృత అధికారాలు ఉన్నా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాం. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా గౌరవించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అవసరం, ఎన్నికలు వద్దు. ఏకగ్రీవాలు ఎక్కువ కావాలనడం సరికాదు. ఏకగ్రీవాలు అంటే బలవంతంగా గొంతు నొక్కడమే. సాధారణంగా జరిగే ఏకగ్రీవాలను ఎలక్షన్ కమిషన్ స్వాగతిస్తుంది. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలను ఎలక్షన్ కమిషన్ అడ్డుకట వేస్తుంది. ఎన్నికల్లో అవకతవకలు లేకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ని నిఘా వ్యవస్థలు ఉన్నా మీడియా పాత్ర కూడా కీలకం. మీడియా కూడా నిజాలను వెలికి తీస్తే వాటిని స్వీకరించే విధానం ఉండాలి. నిర్మాణాత్మక బాధ్యత సహకారం మీడియా నుంచి అధికారులకు ఉండాలని కోరుకుంటున్నాను. విజయనగరంలో ఏర్పాట్లు అన్ని సజావుగా సాగుతున్నాయన్నది స్పష్టమైంది. సామాజిక దృక్పథంలో కూడా ప్రపంచాలుగా ఉన్న సందేశంలో ఈ వాతావరణం చక్కటి శాంతిపోయినా సమాజంలో సమర్థం ప్రజాస్వామ్య వీజాలు ప్రజాస్వామ్య భావాలు ఇవన్నీ బలంగా ఉన్నాయి. వ్యవస్థ